బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాలకు గాను అభ్యర్థుల్ని డిక్లేర్ చేశారు ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ. కోల్కతా బ్రిగేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ జనగర్జన సభలో ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వివాదాస్పద మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు మళ్ళీ టికెట్ ఇచ్చింది టీఎంసీ. ప్రముఖ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కు ఎంపీ టికెట్ కేటాయించింది. లోక్‌సభ ఎన్నికల్లో కొత్త వారికి ఛాన్స్ తో పాటు సిట్టింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు, బీజేపీ 18 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది.